మన చుట్టూపక్కల ఉన్న వస్తువులు మరియు ఆకృతులలో అమరికలు సాధారణ తప్పులు మిత్రులారా ఈరోజు మనం ఆకృతులతో ఏర్పడే అమరికని గుర్తించడంలో జరిగే సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం చుట్కీ పద ఈరోజు మనం మరికొన్ని అమరికలను చూద్దాం నువ్వు వాటిని గుర్తించి ముందుకు పొడిగించాలి అలాగే అమ్మా నువ్వు ఈ అమరికను గుర్తించి ముందుకు పొడిగించు అరే ఈ అమరికలో తర్వాత త్రిభుజం వస్తుంది అరే చుట్కీ ఎన్ని ఆకృతులైనా లేదా ఎన్ని రంగులైనా ఉండని నువ్వు ఇవ్వబడిన అమరికను జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవాలి చూడు ఈ అమరికలో చతురస్రం దీర్ఘచతురస్రం మరియు త్రిభుజం మూడు ఆకృతులు ఒక క్రమంలో పునరావృతం చేయబడ్డాయి అవును మొదటి ఆకృతి చతురస్రం రెండవది దీర్ఘచతురస్రం మూడవది త్రిభుజం ఈ ఆకృతులను ఇదే క్రమంలో పునరావృతం చేస్తే త్రిభుజం తర్వాత చతురస్రం చతురస్రం తర్వాత దీర్ఘచతురస్రం మరియు దీర్ఘచతురస్రం తర్వాత త్రికోణ ఆకృతులొస్తాయి ఈ అమరిక పూర్తయింది సెభాష్ చుట్కీ నువ్వు అభ్యాసం చేస్తూ ఉండు నేను నా పని చేసుకుంటాను అలాగే అమ్మా మిత్రులారా ఈరోజు మనం ఆకృతులతో ఏర్పడే అమరికను గుర్తించడంలో జరిగే సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము